BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థికంగా దివాలా అంచుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన చంద్రబాబు ఆ దిశగా వేగం పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సైతం అదే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. మంత్రి పదవులు హోదాల కంటే తాము కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల్నే ఆశిస్తున్నామని చెప్పారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం జూన్ 26న జరిగింది. ఓం ప్రకాష్ బిర్లానే స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే లోక్సభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం రేసులో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నికకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన లోక్సభ స్పీకర్ ఎన్నికపై చంద్రబాబుకు వివరించడమే కాకుండా ఆయన అభిప్రాయం కూడా కోరారు. దీంతో చంద్రబాబు అమిత్ షాకు తమకు కావాల్సింది పదవులు కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులు అని స్పష్టం చేశారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో పాలన సాఫీగా సాగాలంటే ముందు ఆర్థిక పరపుష్టి సాధించాలని చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే నిధులు కావాలని, అందుకు ప్రతి ప్రజా ప్రతినిధి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని చెప్పడమే కాకుండా ప్రతి ఎంపీకి 3 శాఖలు కేటాయిస్తామని, ఆయా శాఖల ప్రగతికి నిధుల సమీకరణతో పాటు ప్రణాళికలు సూచించాల్సిన బాధ్యత, ఆ ప్రణాళిక మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత కూడా ఎంపీలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలా ఉండగా చంద్రబాబు రాష్ట్రానికి నిధులు కావాలన్న వినతిపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఇప్పటికే నంబూరు అమరావతి ఎర్రుపాలెం రైల్వే లైన్ మంజూరు చేస్తూ ప్రకటన వెలువడిన సంగతిని హోంమంత్రి గుర్తు చేశారు.